కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని TS24 న్యూస్ రిపోర్టర్ సంజీవారెడ్డి తన మిత్రులతో కలిసి సుమారు 40 మందికి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న వేళ ఉపాధి లేక చాలా మంది రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు చాలా మంది ఉన్నారని, అలాంటి వారి కోసం తమ వంతుగా సాయంగా ఈరోజు బియ్యం మరియు పప్పు కూరగాయలు అందించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో SM న్యూస్ ఛానల్ CEO సందీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ లాక్డౌన్ స్టార్ట్ చేసిన నుంచి కూడా ప్రతి ఒక్కరు జాబులు లేకుండా, వాళ్ళ బిజినెస్లు లేకుండా, మినిమం రోడ్ల పైన అది కాంట్రాక్ట్ వర్కర్ అందువల్ల కూడా ఎవరికి అదే వర్క్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం మా వంతు సహాయంగా మా తరపు నుంచి ఈరోజు ఒక 40 మంది వరకు నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. అంటే ఈరోజు నిత్యావసర వస్తువులే పంచారు. ఈ యొక్క లాక్డౌన్ని పొడిగిస్తే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు? ఇంకా మా సైడ్ నుంచి అయితే మేము అదే అన్నదానం చేయాలని కూడా భావిస్తున్నాం. మాకు వచ్చిన దాంట్లో మనం ఎంత సహాయం చేసామనేది కాదు, వాళ్ళకు ఉపయోగపడిందా లేదనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇది మేము చేసేది అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, మమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అది మన నాయకులు వచ్చే చేస్తారనే ఒక ఉద్దేశం కాదు, చిన్న చిన్న మనం కూడా చేస్తే మన పక్కన ఉండే వాళ్ళు కూడా ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది మా ఒక్కరిదే కాదు, మేము ఇలా స్టేటస్ పెట్టినప్పుడు చాలామంది సపోర్ట్ చేశారు దీనికి, వాళ్ళకు కూడా థ్యాంక్స్.